अभिरुचि నమస్కారం. అభిరుచికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటల్ని మీకు పరిచయం చేస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని కొత్త వెరైటీస్ తో రెడీగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంటను అడిగారో చూద్దామా అండి. హాయ్ రాజు గారు. హలో అండి. ఇవాళ వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా అండి. ఓకే అండి. ఓకే, మచిలీపట్నం నుంచి సరిత గారు రాశారండి. ఆవిడకి అరటికాయ బటాని కాంబినేషన్ లో కూర చూపించమన్నారు. డిఫరెంట్ కాంబినేషన్ ఆ అరటికాయ కూర చేసుకుంటాం, బట్ ఆ రెండిటి కాంబినేషన్ లో కూర అనేది ఎప్పుడు తక్కువ చేసుకుంటుంటాం. ఓకే, ఎలా ఉంటుంది కాంబినేషన్? ఈ రోజు నేను కొంచెం డ్రై టైప్ లో చూసాను, అంటే ముద్ద కూరలా. ముద్ద కూరలాగా. ఆహా, ఓకే. సో కంప్లీట్ అంతా కూడా మనకి ఫ్రై లా అలా కాకుండా కూడా ముద్దగా వస్తుంది. ముద్దగా వస్తుంది. ఓకే ఓకే. అరటికాయ బటానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటికాయ బటానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు ఒక కప్పు, ఉడికించిన బఠానీలు అరకప్పు, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, ఎండుమిరపకాయలు రెండు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెండు రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ముందుగా అరటికాయ ఉడికించి పెట్టేసుకున్నారండి. అవునండి. సో అలాగే బటానీలు కూడా మనం ఉడికించి పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది. ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ ముద్ద కూరలాగా రావాలి అంటే మనం కొంచెం ఉడికించి పెట్టుకుంటేనే వస్తుంది కదా. అవునండి. ముందుగా పోపు పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు. ఓకే. తర్వాత పోపు దినుసులు. సో ముద్ద కూర కాబట్టి కొంచెం ట్రెడిషనల్ గా పోపు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు కానీ పోపు దినుసులు కూడా కొంచెం ఎక్కువగా, అంటే ఇవి మంచి టేస్ట్ ఇస్తాయి. టేస్ట్ ఇస్తాయి. ఓకే. పోపు కొంచెం దూరంగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కరివేపాకు. సో దీంట్లో ముందుగా ఉడికించుకున్న బఠానీలు, అలాగే అరటికాయ ముక్కలు, ఇవి కూడా ఉడికించి పెట్టేసుకున్నాం కదా. ఓకే. అరటికాయ చక్కగా తొక్క తీసేసి అవును. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే ఉడకటంలో కానీ దాంట్లో కానీ ముక్కలు అన్నిటికీ ఉప్పు పట్టేస్తుంది చక్కగా. బాగా పట్టేస్తుందండి. సో ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ముందుగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. అలాగే కొద్దిగా పసుపు. ఓకే. సో దీంట్లో కాస్త వేగాలండి, అంటే మగ్గాలి. అంటే అవన్నీ కూడా మనం వేసినవన్నీ కూడా చక్కగా ముక్కలకి వాటికి పట్టాలి. బఠానీలకి, తర్వాత అరటికాయ ముక్కలకి బాగా పట్టేసుకోవాలి. ఓకే. ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా. వేపుళ్ళు చేసేటప్పుడు అవి త్వరగా వేగాలంటే అందులో కొద్దిగా పంచదార వేసినట్లయితే వేపుళ్ళు త్వరగా వేగిపోతాయి. చిట్కా చూసారు కదండి. ఓకే రాజు గారు, చూద్దామా. ఓకే అండి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసి కొద్దిగా నిమ్మరసం. ఓకే. ఎందుకండి అంటే ఎస్పెషల్ గా మనం ఇందులో నిమ్మరసం యూజ్ చేస్తున్నాము అరటికాయకి, ఆ పులుపు ఉంటే బాగుంటుంది. ఓకే. ఓకే, బౌల్ ఇస్తారా? ఓకే ఓకే. సో చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
అరటికాయ బటానీ కూర రెడీ అండి. ఓకే, చాలా ఈజీగా అయిపోయిందండి ప్రాసెస్ అంతా కూడా. అరటికాయ బటానీ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. అరటికాయ బటానీ కూర తయారు చేసుకునే విధానం: పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేసి వేగాక తరిగిన పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బఠానీలు అరటికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటికాయ బఠానీ కూర రెడీ. అరటికాయ బఠానీ కూర ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. చివరగా నిమ్మరసం వేసాం కదా, అది కూడా చక్కగా అరటికాయకి దానికి పులుపు చక్కగా పట్టింది, చాలా బాగుందండి. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా, మీకోసం ఇంకొక మంచి చిట్కా. రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజు యాపిల్ ఇంకా క్యారెట్స్ ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. అరటికాయ బఠానీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీ ఫేవరెట్ వంటని మా షెఫ్ పరిచయం చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో కార్న్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా అండి. రాజుగారు, ఇవాళ కార్న్ ఫ్రూట్స్ అలా చూపించబోతున్నారు కదా, ఎలా ఉంటుందండి? కార్న్ ఫ్రూట్స్ తో మనం ఎప్పుడు తీసుకోం, కార్న్ సెపరేట్ గా చేస్తాం, కానీ ఫ్రూట్ సలాడ్ లో అసలు ఫ్రూట్ సలాడ్ లో జనరల్ గా యూజ్ చేయాలండి. సో ఇక్కడ అంటే స్వీట్ కార్న్ కాబట్టి ఆ స్వీట్నెస్ కూడా వీటితో ఫ్రూట్ తో బాగా కాంబినేషన్ లో కుదురుతుందని చెప్పేసి ట్రై చేస్తున్నా, బాగుంటుందండి. ఓకే ఓకే, కార్న్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ ఒక కప్పు, తరిగిన యాపిల్ ఒకటి, దానిమ్మ గింజలు అరకప్పు, మామిడి పండు ముక్కలు అరకప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, తరిగిన పుదీనా కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, బౌల్ ఇస్తారా? సో అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాం, ఆల్మోస్ట్ దానిమ్మ, యాపిల్స్, యాపిల్ మ్యాంగో. ఓకే, సో ముందుగా వీటికి సీజనింగ్ రెడీ చేసుకున్నాం అండి. ఫ్రెష్ క్రీమ్, ఓకే, అలాగే దీంట్లో తేనె, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, సో తేనె, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, కొంచెం సీజనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా, కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో తేనె మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి. ఓకే, ఇప్పుడు అది మొత్తం చక్కగా కలవాలి కదండి, ఫ్రెష్ క్రీమ్, సాల్ట్ అవన్నీ వేసాం కాబట్టి. అవునండి. ఓకే, ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ప్రతిరోజు 10 కరివేపాకు రెబ్బల్ని తీసుకున్నట్లయితే డయాబెటీస్ నుంచి దూరంగా ఉండొచ్చు. చిట్కా చూసారు కదా. ఓకే రాజుగారు, సీజనింగ్ అయిపోయింది కదా? అయిపోయింది. ఓకే, సో దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే, స్వీట్ కార్న్ ఉడికించేసుకున్నాం. అవునండి, అలాగే యాపిల్ ముక్కలు. ఓకే, యాపిల్ ముక్కలు బాగా పెద్ద పెద్ద సైజ్ చేసాం కదండి, నార్మల్ గా సలాడ్స్ అంటే చిన్న చిన్నగా కట్ చేసుకుంటారు, సో దీంట్లో కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, దట్టు యాపిల్ కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఈజీగా తినేయడానికి ఉంటుంది. సో అలాగే దానిమ్మ గింజలు. ఓకే, మ్యాంగో అండి. మ్యాంగో, ఓకే, మ్యాంగో కొంచెం పుల్లగా ఉండేలా తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే కొంచెం స్వీట్ గానే ఉండాలి? సో సలాడ్ మెయిన్ బేస్ మొత్తం కూడా మనకు కొంచెం స్వీట్ గానే వస్తుందా అండి? ఎస్ అండి. సో అక్కడక్కడ కొంచెం ఆ ఘాటు అంటే మిరియాల పొడి వేసాం కదా, సో ఈ సీజనింగ్ అంతా ఆ ముక్కలకు బాగా పట్టే విధంగా కలిపేసుకోండి. సో హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది, అన్ని కూడా మంచి మంచి ఫ్రూట్స్ అన్ని తీసుకున్నాం, అండ్ షుగర్ కూడా యూజ్ చేయకుండా చక్కగా హనీ యూజ్ చేసాం. అవునండి, సో ఈవినింగ్ టైమ్స్ అలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఫ్రూట్స్ అన్ని ఆల్మోస్ట్ ఇంట్లో అవైలబుల్ ఉండేవే కాబట్టి
ఫాస్ట్ గా అయిపోతుంది. సో రెడీ అయిపోయిందండి. ఓకే సర్వ్ చేసుకుందామా అండి? ఓకే బౌల్ ఇవ్వండి. ఇందులో ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి? పైనాపిల్ వేసుకోవచ్చు. ఓకే సో కొంచెం బుల్లగా బాగుంటుంది. సో ద్రాక్ష నల్ల ద్రాక్ష కూడా బానే ఉంటుంది. ఓకే సో సపోటా కూడా వేసుకోవచ్చు. సపోటా ఓకే. సో ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఇందులో వేసుకున్నా కూడా బానే ఉంటుంది టేస్ట్. వాటర్ మెలన్ ఒకటి వేసుకోవచ్చు అంటే వాటరీగా ఉంటుంది. వాటరీగా ఉంటుంది యా. పై నుండి పుదీనాతో గార్నిష్ చేయండి. సో సర్వ్ చేసేప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుంటే ఆ పుదీనా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, బాగా వచ్చేస్తుంది వీటికి. ఓకే ఓకే సో కార్న్ ఫ్రూట్ సలాడ్ రెడీ అండి. ఓకే మంచి ఫ్రూట్ సలాడ్ చూపించారు, అలాగే ఒక మంచి కార్వింగ్ కూడా చూపిస్తారా? ఓకే. సో ఆరెంజ్ తో చేస్తున్నాను, మౌస్ చేస్తున్నానండి. మౌస్ ఓకే. సో ఈ స్టెంపర్ కొంచెం బాగా కనిపించే విధంగా ఉండాలి. సో అది నోస్ లా చూపిస్తాం. ఓకే సో గ్రీన్ చిల్లీ టెయిల్ వస్తుంది. సో బేస్ అండి. ఓకే సో ఇక్కడ ఈ స్టెమ్ పార్ట్ కింద అది నోస్ కదా, సో ఇక్కడ నోర్ ఓపెన్ చేస్తున్నాం చిన్నగా. ఓకే సో బేస్ ఏదైతే తీసామో దీంట్లోంచి చెవులు వస్తాయండి. ఓకే ఇది కొంచెం ట్రిమ్ చేసి ఇక్కడ స్లిట్ చేస్తున్నాం. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే. సో టూత్పిక్ తో ఐస్ ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నాం అక్కడ ముందుగా కొంచెం ఇలా రంధ్రం చేసుకోండి. సో లవంగం పెడుతున్నాం కాబట్టి కొంచెం అంత గట్టిగా ఉండదు. సో ముందుగా హోల్డ్ చేసుకుంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. సో అలాగే మీసాలు అవి పెట్టడానికి ఇక్కడ కూడా రంధ్రాలు చేస్తున్నాం. సో కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు కదండి, ఇది చాలా షేప్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది కాబట్టి చెవులు మౌత్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి లవంగం యూజ్ చేస్తున్నా. ఓకే ఓకే సో మీసాల కొరకు కరివేపాకు, ఈ రెమ్మల్ మన అంటే ఆకు తీసేసుకున్న తర్వాత ఉంటుంది కదా. సో ఆల్రెడీ మనం ఇక్కడ రంధ్రం చేసి పెట్టేసుకున్నాం కదా. వావ్, అది పెట్టిన వెంటనే మనకి ఆ కంప్లీట్ ఫినిషింగ్ వచ్చేసింది. సో టైల్ పెట్టడానికి సో ఇక్కడ టూత్పిక్ పెట్టేసి ఇది కొద్దిగా ఇక్కడ కట్ చేసుకున్నాం. ఓకే రెడీ అయిపోయింది. ఓకే కార్న్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూడబోయే ముందు ఈ సలాడ్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కార్న్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం, ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్, తేనె, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, తరిగిన యాపిల్, దానిమ్మ గింజలు, మామిడి పండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే కార్న్ ఫ్రూట్ సలాడ్ రెడీ. కార్న్ ఫ్రూట్ సలాడ్ ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. చాలా బాగుంది రాజు గారు. ఆ పుదీనా కూడా మనం అనుకున్నట్టు చక్కగా ముక్కల కింద వేసినా కూడా పట్టేసింది. పట్టేసిందండి. అండ్ కార్న్ తో కాంబినేషన్ చాలా బాగుంది. ఆ ఫ్రెష్ క్రీము, అక్కడక్కడ మిరియాల పొడి చాలా టేస్టీగా ఉందండి.
థాంక్ యూ. మీరు కూడా డెఫినెట్ గా ఈ సలాడ్ ట్రై చేసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. వంటగట్టు పైన మరకలు అంటినట్లయితే బేకింగ్ సోడా చల్లి తుడిచేస్తే మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఊరించే వంటలో నోరూరించే వంటల్ని చూపించడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వారిజ అండి. వారిజ గారు. మీ పేరండి? పద్మావతి. పద్మావతి గారు. ఓకే, వారిజ గారు, పద్మావతి గారు రెడీయా? మరి ముందు ఎవరు చేస్తారు? పద్మ. పద్మావతి. ఎందుకండి అలా డిసైడ్ అయ్యారు? అంటే తను ఫస్ట్ స్వీట్ చేస్తుంది, తర్వాత నేను హాట్ చేస్తాను. ఓకే ఓకే, ఫైన్. స్వీట్ తిన్న తర్వాత హాట్ తినాలి కాబట్టి అలా. ఓకే పద్మావతి గారు, రెడీయా? రెడీ. ఏం చేయబోతున్నారు? స్వీట్ కార్న్ హల్వా. స్వీట్ కార్న్ హల్వా. ఓకే, స్వీట్ కార్న్ హల్వా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా వినడానికి. ఓకే అండి, స్వీట్ కార్న్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ ఒక కప్పు, పాలు ఒక కప్పు, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, పంచదార అరకప్పు, నెయ్యి పావు కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా పద్మావతి గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా ఇది నెయ్యిలో వేయించుకోవాలి. ఓకే, నెయ్యిలో ఏం వేయించుకోవాలి? స్వీట్ స్వీట్ కార్న్ మామూలుగా మిక్స్ చేసుకున్న స్వీట్ కార్న్ నెయ్యిలో వేయించుకోవాలి. ఓ, ఈ స్వీట్ కార్న్ ఏంటండి మీరు ఉడికించేసి పేస్ట్ చేసారా? లేదు, పచ్చిదే. ఆ, పచ్చిది పేస్ట్ చేసేస్తాం. ఓకే, సో పచ్చిది పేస్ట్ చేసుకుని ఇలా చేసుకున్నారన్నమాట. దీన్నే ఉడికించుకోలేదు, కలపలేదు. లేదు. ఓకే, సో స్వీట్ కార్న్ పచ్చిదే, చక్కగా ఇలా పేస్ట్ చేసి ఉంచుకోవాలండి. బరగ్గా ఉంది కాస్త, మరీ మెత్తగా చేసుకోలేదు మీరు, బరగ్గానే ఉండాలా? ఓకే, అది అయితే స్టవ్ వెలిగిద్దామండి. ఓకే, చేయండి. ముందుగా నెయ్యి వేసుకోవాలా? ఏమండి ఏం వేస్తున్నారు? ఓకే, ఒక్కొక్కటిగా వేయాలనా? పద్మావతి గారు మీరు ఎక్కువ మాట్లాడరా? మాట్లాడతాను. మాట్లాడతారా? మరి మాట్లాడండి దయచేసి. మాట్లాడుతున్నాను. లేదు, అప్పటి నుంచి నా ఒక్క వాయిసే అసలు మాట్లాడట్లేదు పాపం. అప్పుడప్పుడన్నా ఆవిడ మాట్లాడుతున్నారు. ఎలా పరిచయం మీ ఇద్దరికి? మేము అంటే మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి అండి, తిను ఫ్రెండ్స్ అనమాట. అలా మ్యూచువల్ ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారు. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, సో వంటలు ట్రై చేస్తుంటారన్నమాట చూసి, డిఫరెంట్ డిఫరెంట్ వంటలు. మీ ఫ్రెండ్స్ మీరంతా కలిసి ట్రై చేస్తూ ఉంటారా? కలిసినప్పుడు చేస్తూ ఉంటాం. మీకు స్వీట్లు అంటే బాగా ఇష్టమా? మా ఆయనకి చాలా ఇష్టం. మీ ఆయనకి చాలా ఇష్టమా? ఏం చేస్తుంటారు మీ వారు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఓకే, సో ఆయనకి ఇష్టం కాబట్టి చక్కగా స్వీట్లు నేర్చుకున్నారన్నమాట. ఇంకే టైప్ ఆఫ్ స్వీట్లు ఎక్కువ చేస్తుంటారు? రొటీన్గా కాకుండా వెరైటీ స్వీట్స్ అంటే అన్నీ తింటారు, రొటీన్ అని ఏం లేదు, అన్ని రకాలు. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి? మేబీ మేబీ అంటే సేమియా పాయసం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలండి? నేతిలో వేయించుకోవాలి. ఓకే, నేతిలో స్వీట్ కార్న్ పేస్ట్. పేస్ట్. ఓకే, ఆ స్వీట్ కార్న్లో కొంచెం వాటర్ అది ఉంటుంది కదా, కాబట్టి బాగా ఇదైపోతుంది. మనకి దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఇలా చక్కగా అడ్డు పెట్టుకున్నాం అనుకోండి, అది పడే ఛాన్స్ ఉంటుంది. స్వీట్ కార్న్ జనరల్గా కొంచెం స్వీట్గా అలా ఉంటుంది కదా, కాబట్టి స్వీట్స్ చేయడానికి కూడా బాగుంటుంది అనుకుంటాను. నేను ఎప్పుడు ఇప్పుడు దాకా స్వీట్ కార్న్తో స్వీట్స్ తినలేదు. బాగుంటుంది. దీంతో పూర్ణాలు కూడా చేస్తారండి. పూర్ణాలు కూడా చేస్తారా? ఓహో, వడలు కూడా చేస్తారు. ఓ, ఇన్ని వెరైటీస్ చేయొచ్చా స్వీట్ కార్న్తో? చాలా వెరైటీస్ చేయొచ్చు. పద్మావతి గారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి? వైజాగ్. వైజాగ్. ఓకే, తర్వాత హైదరాబాద్ పెళ్ళైపోయిన తర్వాత వచ్చేసారా? అవును. ఓకే, అయిపోయిందా అండి? ఎంతసేపు అవ్వాలి ఇది? ఇలా పచ్చివాసన పోవాలి కదా కొంచెం. అవును, స్వీట్ కార్న్ కొంచెం పచ్చివాసన ఉంటుందా పోయేదాకా?
అయిపోయినట్టుంది కదా, పంచవాసన అది పోయి కాస్త కలర్ కూడా చేంజ్ అయింది, వేగిపోయింది. షుగర్ వేసుకున్నాం. షుగర్ ఓకే, ఈ చేత వేయండి. ఎంత షుగర్ వేసుకోవాలి? సరిపడ సరిపడ, ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా స్వీట్ కన్, దానికి సరిపడే. ఓకే కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనుకుంటా. ఓకే స్వీట్ కాకుండా బెల్లం అలా వాడొచ్చా ఇందులో? బెల్లం కూడా యూస్ చేయొచ్చు. బెల్లం తురుమేసేసి వేసుకోవచ్చు. పచ్చికోవా, పచ్చికోవా కూడా యూస్ యూస్ చేయొచ్చు. అంటే కోవా మనకి కంప్లీట్ గా స్వీట్నెస్ ఇవ్వదు, షుగర్ కొద్దిగా. హెల్దీ ఫుడ్ మంచిది కూడా దాని గురించి. సో బెల్లం వేసుకుని దానికి బెల్లం వేసుకున్నప్పుడు కొంచెం పచ్చికోవా అది యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసిన వెంటనే ఇంకొంచెం ఒక అంటే లూజ్ గా అయింది కాస్త. నెక్స్ట్ ఏం చేయాలండి? కొంచెం మిల్క్ వేసుకోవాలి. పాలు, పాలు ఓకే వేసేయండి. ఎలా పచ్చిపాలు తీసుకున్నారా? లేదు బాయిల్ చేసిన. బాయిల్ చేశారు. ఓకే అది కొంచెం చూడడానికి కాస్త పెసరపప్పు పాయసం లాగా అలా అనిపిస్తుంది కదా, కలర్ కానీ టెక్స్చర్ అంతా అలాగే అనిపిస్తుంది. ఈ పాలల్లో గట్టిగా అయిపోవాలండి లేకపోతే ఇలాగే ఉంటుందా? కొంచెం గట్టి పడుతుంది. కొంచెం గట్టి పడుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఈజీగా అయిపోయింది మనం జనరల్ గా చేసుకునే ప్రాసెస్ లో. అదే స్వీట్ కార్న్ కాంబినేషన్ లో కొంచెం వెరైటీ. అయిపోయినట్టుంది కదండి, ఒక 5 మినిట్స్. ఈ పాలంతా కూడా ఇదే చిక్కగా కొంచెం దగ్గర పడిపోతే థిక్నెస్ వస్తుంది కదా కొద్దిగా. ఓకే అయిపోయినట్టే కదండి, అయిపోయిందామా? చక్కగా దగ్గర పడిపోయింది. ఆ స్వీట్ కార్న్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సర్వ్ చేసుకుందామా అండి? బౌల్ పట్టుకోండి. ముందుగా మనం నేతలో వేయించి పెట్టుకుంటాం. ఓకే అయిపోయిందండి, అయిపోయింది. ఫైన్, స్వీట్ కార్న్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. స్వీట్ కార్న్ హల్వా తయారు చేసుకునే విధానం, ముందుగా స్వీట్ కార్న్ ను కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి ఉంచుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్, పంచదార వేసి మరగబెట్టిన పాలు పోసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే స్వీట్ కార్న్ హల్వా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటీ టిప్. యాపిల్ గుజ్జుని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకుంటే చర్మం షైనీగా ఉంటుంది. ఓకే మరి పద్మావతి గారు మంచి స్వీట్ చేసి చూపించారు, వారిజ గారు ఏమో ఇప్పుడు హాట్ చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు? ఈనా దాల్ రోల్స్ చేస్తున్నా. దాల్ రోల్స్? ఓకే అంటే డీప్ ఫ్రైడ్ స్నాక్ ఐటమ్. ఓకే మరి దాల్ రోల్స్ తయారు చేయడానికి రెడీయా? రెడీ. ఓకే దాల్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దాల్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తురిమిన క్యాబేజ్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రెడీ అండి. ఓకేనండి రెడీ.
ఓకే ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి మనం స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ముందుగా ఏం చేసుకోవాలి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం పాన్ డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పెట్టేసుకుందాం ఓ పక్క చక్కగా ఆయిల్ వేడైపోతూ ఉంటుంది ఓ పక్క మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు చెప్పండి ఫస్ట్ ముందుగా ఏం చేసుకోవాలి మనం నైట్ శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి ఓకే అది మార్నింగ్ అదే ఎప్పుడైతే చేసుకుంటామో మరుసటి రోజు మనం గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకొని దాంట్లో మొత్తం ఆనియన్స్ ఒక్క నిమిషం అండి శనగపప్పు రాత్రి నానబెట్టేశారు నానబెట్టేసి మనం మార్నింగ్ ఈ రోజు చేసుకుంటామంటే అంటే ఎప్పుడంటే అప్పుడు అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకో మొత్తం మీరు మెత్తగా చేయకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేశారు అక్కడక్కడ పప్పు పప్పుగా తెలుసు కొంచెం ఓకే అండి ఫైన్ నెక్స్ట్ అండి నెక్స్ట్ మనం ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి ఓకే స్పూన్ తీసుకోండి ఇందాక గట్టిగా మాట్లాడారు కదా ప్లేస్ చేంజ్ అవగానే మీరు కూడా వాయిస్ లో చేశారు ఏంటి ప్లేస్ ఎఫెక్ట్ అలా అలానే ఏం లేదండి ఆవిడ ఇప్పుడు దాకా అక్కడ నిలబడ్డారు కాబట్టి మీరు కూడా లోగా మాట్లాడేస్తున్నారేమో అనుకున్నా లేదు లేదు అలా ఏం లేదు ఓకే ఆనియన్స్ వేసుకున్నాం కదా నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి రోల్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఆనియన్స్ అక్కడక్కడ తెలుస్తుంటే బాగుంటుంది కదా అందుగురించి కొంచెం ఎక్కువగా అది కూడా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నారు పచ్చిమిర్చి వేసుకోవాలి తగినన్ని క్యారెట్ తురుము అండి క్యారెట్ తురుము ఓకే సన్నగా తురుముకున్నారు ఓకే ఇది క్యాబేజ్ తురుము అండి అంటే పిల్లలకి అన్ని వేస్తే కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది బాగుంటుంది తినడానికి కూడా వాళ్ళు చూడటానికి కూడా ఫస్ట్ ఇది చూడంగానే తినాలనిపిస్తుంది కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఓకే మూడు కలిసేసరికి చూస్తారు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైట్ వైట్ కలర్ కలిసాయి కదా కొంచెం కారం కూడా వేసుకోవాలండి ఓకే పచ్చిమిర్చి వేసారు అలాగే కారం కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం క్రిస్పీగా రావటానికి తర్వాత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత ఓకే సో మెయిన్ బేస్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఆ పప్పు అదే ఎక్కువ ఉంటుంది అవును కార్న్ ఫ్లోర్ ఏంటంటే కాస్త దీనిగా మనకి క్రిస్పీగా రావటానికి అంటే ఆయిల్లో వేయంగానే ఇట్లా విడిపోకుండా ఉండటం ఓకే ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఓకే ఆయిల్ కూడా ఆల్మోస్ట్ వేడైపోతుంది ఏం చేస్తుంటారు వారిజి గారు మీరు నేను కూడా హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు ఖాళీ టైం అంటే మా నాకు చిన్న అమ్మాయి ఉందండి నర్సరీ చదువుతుంది ఏముంది ఖాళీ టైం ఇంకా ఖాళీ ఉండదు అస్సలు ఖాళీ టైం అంటూ ఉండదు ఆమెతోనే సరిపోతుంది ఓకే ఫుల్ స్కూల్కి డ్రాప్ చేయడం తీసుకురావటం పాపం నర్సరీకే స్కూలా అంటే అదే బెస్ట్ లే అండి వాళ్ళు ఇంట్లో ఉంటే ఎలాగో ఇంట్లో ఉంటే చాలా చాలా కష్టం చూసుకోవటం సో అందు గురించి ఇంకా స్కూల్లో వేస్తాం 2 ఇయర్స్ 3 మంత్స్ కి వేస్తాం పాపని ఓకే చాలా అల్లరి ఎక్కువ చేస్తుందని ఓకే సో మీ పాప ఇవన్నీ తింటుందా తింటుంది తింటుంది డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తింటుంది కారం స్కూల్ నుండి రాగానే కొంచెం ఇలా కలర్ఫుల్ గా ఉండే పెడితే తింటుంది తింటుందా జనరల్ గా స్వీట్లు చాక్లెట్లు చాక్లెట్స్ కూడా చాలా అలాంటివి ఇష్టపడతారు ఇట్లాంటివి కూడా తింటుంది వెరీ గుడ్ సో చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి మొత్తం వేసేసుకోవటం వేసేసుకోవటం బాల్స్ లాగా చేసుకుంటారా అండి రోల్స్ లాగా చేసుకోవాలి రౌండ్స్ లాగా అవసరం లేదు డైరెక్ట్ వేసేయచ్చు ఓకే రోల్స్ లాగా చేసుకుంటూ వేసేస్తాం ఓకే వేసేసాం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ బట్టి అట్లా చేసుకోవచ్చు మీరు
మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రై చేశారా ట్రై డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేశాను ఎలాంటివి చేశారు ఇందులో మామూలుగా నేను శనగపప్పు పెసరపప్పు అలాంటి వాటితోటి ఓహో శనగపప్పు పెసరపప్పు కలిపి చేస్తారా సేమ్ ఇలాగే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకోవాలి వేసుకుంటుంటా చక్కగా కార్న్ ఫ్లోర్ వేశారు కాబట్టి కొంచెం క్రిస్పీగా అవుతాయి సో తినడానికి కూడా బాగుంటుంది బాగుంటుంది ఎస్పెషల్లీ చిన్న పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు అవును అంటే చూడడానికి వాళ్ళకి మంచి కలర్ఫుల్ గా కనిపించాలి కదా ఫస్ట్ అండ్ దట్టు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటే లాట్ అలా ఉంటే ఇంకా బాగుంటుంది ఓకే ఇది ఇంకా కొంచెం ఇలాగే ఉంది కదా కంప్లీట్ కలర్ చేంజ్ అవ్వాలి ఓకే వెయిట్ చేద్దాం అండి వెయిట్ చేద్దాం ఓకే అయిపోయింది కదండి ఆపేద్దాం స్టవ్ ఆపేద్దాం అండి సో ఇలా కంప్లీట్ గా డార్క్ కలర్ లోకి చేంజ్ అయిపోగానే అది తీసేసుకోవాలి ఇంకా తీసేయొచ్చు ఓకే టిష్యూ ప్లేట్ లో తీసుకుందాం ఓకే వేడి వేడిగా దాల్ రోల్స్ రెడీ అయిపోయాయండి టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూద్దాం దాల్ రోల్స్ తయారు చేసుకునే విధానం ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి దీనిని ఒక బౌల్ లో తీసుకుని ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిర్చి క్యారెట్ తురుము క్యాబేజ్ తురుము కొత్తిమీర కారం కార్న్ ఫ్లోర్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొంచెం కొంచెంగా తీసుకుని రోల్ చేసుకుని తాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే దాల్ రోల్స్ రెడీ ఓకే రాజుగారు రెండు వంటలు కూడా రెడీగా ఉన్నాయండి వారిజి గారు పద్మావతి గారు మంచి వంటలు పరిచయం చేశారు ఇవాళ ఒక స్వీట్ ఒక హాట్ ఓకే సో మీరు టేస్ట్ చేసి ఎవరు విన్నరో చెప్పటమే ఆలస్యం ఓకే అండి సో ముందుగా స్వీట్ యా మీరు కూడా తీసు స్వీట్ కార్న్ హల్వా చాలా బాగుందండి స్వీట్ కార్న్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది చాలా బాగుంది రాజుగారు మీకు ఎలా అనిపించింది కొంచెం డిఫరెంట్ గా ఉందండి డిఫరెంట్ గా ఉంది ఓకే సో నెక్స్ట్ దాల్ రోల్స్ సాస్ తో తింటే బాగుంది సాస్ తో తింటే బాగుంటాయంట సాస్ తో తిందాం బాగుంది కదండి అవన్నీ మిక్స్ చేసింది అండ్ అలాగే దాల్ కూడా మనకు చక్కగా తెలుస్తుంది అంటే కొంచెం కచ్చపచ్చగా చేయడం వల్ల కొంచెం క్రిస్పీ అనేది బాగా తెలుస్తుంది చాలా బాగుందండి రాజు గారు ఓకే రాజు గారు ఇప్పుడు రెండు వంటలు టేస్ట్ చూసేసాం కాబట్టి నెక్స్ట్ ఎలా ఉంది ఎవరు విన్నర్ అనేది మీరే చెప్పాలి మీరు స్వీట్ కార్న్ చేశారు కదండి స్వీట్ కార్న్ పేస్ట్ మీరు పచ్చి గింజలు చేశారు కదా కొంచెం ఉడికించి చేస్తే కొంచెం బాగుంటుంది అంటే కొంచెం ఆ స్మెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా లేదా మీరు అంటే నేతులు వేసిన తర్వాత కాస్త ఎక్కువసేపు కొంచెం వేపితే పచ్చి స్మెల్ పోతుంది కొంచెం ఎక్కువసేపు వేయించాలి దానికి ఒక రకమైన స్మెల్ ఉంటుంది సో లేదా మీరు ఉడికించైనా కొంచెం చేసుకుంటే అంటే ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అలా చేస్తే ఇంకొంచెం బాగా వచ్చేది స్నాక్ ఉంటే కూడా కొంచెం స్వీట్ బాగుంది స్వీట్ బాగుందా ఓకే స్నాక్ కన్నా కూడా అంటే కొంచెం డిఫరెంట్ అంటే మామూలుగా మనం హల్వా అంటే మనం రవ్వతో కానీ లేదా వేరే వేరే దాంతో చేసుకున్న స్వీట్ కార్న్ తో చాలా తక్కువ కదండి తక్కువ యా సో స్వీట్ కార్న్ హల్వా బాగుంది బాగుంది ఓకే కంగ్రాట్స్ పద్మ గారు చాలా కామ్ గా వంట చేసినా చాలా సైలెంట్ గా వంట చేసినా విన్నర్ అయిపోయారు ఈ రోజు కొంచెం బయటపడతారు ఎగ్జాక్ట్లీ సో
కంగ్రాట్స్ పద్మావతి గారు, అభిరుచి వారి నుండి మీకు ఒక బ్యూటిఫుల్ సారీ. థాంక్యూ. ఎలా? అలాగే బారిజ గారు, మీరు కూడా చాలా మంచి వంటని నాకు పరిచయం చేశారు. కంగ్రాట్యులేషన్స్ అండి. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కూడా ఒక బ్యూటిఫుల్ సారీ. కంగ్రాట్స్. థాంక్యూ అండి. చూసారు కదా, మీరు కూడా మాకు ఇలాంటి వెరైటీ వంటల్ని పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలి అంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చటి పాలల్లో గసగసాలు కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. చూసారు కదండి, ఇవాళ నాలుగు వంటల్ని, గుడ్ ఫుడ్ మినహా మిగతా మూడు వంటల పోషక విలువల్ని డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన అరటికాయ బఠానీ కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. అరటికాయ చాలా చక్కటి, అంటే ఎక్సలెంట్ అండి. మనకు విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కదా వెజిటబుల్స్ లో, వాటిల్లో అయన్ అంటే ఇనుము శాతం ఎక్కువ ఉన్నది మనకు అరటికాయలోనే. ఇప్పుడు గర్ల్ చిల్డ్రన్ ఎస్పెషలీ ఆడపిల్లలకు అయన్ బాగా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది బాయ్స్ కంటే కూడా కొద్దిగా ఒక 2 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి గనక అయన్ అంటే అనీమియా, రక్తహీనత గనక వస్తే చిన్న వయసులోనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి ఇయర్ కూడా వాళ్ళకు చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ చేంజెస్ని కోప్ అప్ అవ్వాలంటే ప్రెగ్నెన్సీ, లాక్టేషను, అలా ప్రతి చేంజెస్ని కోప్ అప్ చేయాలి అంటే వాళ్ళకు అయన్ కంటెంట్ కరెక్ట్ మోతాదులో బాయ్స్ కంటే కూడా ఇంపార్టెంట్. సాధారణంగా మనకు అయన్ అన్నది నాన్ వెజ్ సోర్సెస్లో బాగా ఎక్కువగా ఉంటాయి, వెజిటేరియన్ సోర్సెస్లో తక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్స్కి అయన్ చేరడం బాడీలో కొంచెం డిఫికల్టే. దానికి ఒక ఇంపార్టెంట్ పద్ధతి ఏంటంటే, మెథడ్ ఏంటంటే, మనకు ఈజీగా దొరికే పద్ధతి ఈ మనకు అరటికాయ లాంటివి వాడడం. మీకు ఇంకొక విషయం తెలుసా, అరటికాయే కాకుండా బఠానీలలో కూడా మనకు అయన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి ఆ అయన్ కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. నిజంగా సూపర్ అండి కాంబినేషన్. ఏదైనా కాంబినేషన్ చేస్తే ఇలా చేయాలి అంటే ఒకదానికొకటి తోడ్పడినట్టుగా బాగుందనమాట. అట్ ద సేమ్ టైం మనకు ఆయిల్ కూడా ఎక్కువ లేదు. ఇలాంటి వంటకాలు చూసినప్పుడు మాత్రం ప్లెయిన్గా అరటికాయ ఫ్రై చేయడము, లేకపోతే బంగాళాదుంపలతో మనము బఠానీ కలిపి ఫ్రై చేయడం కంటే కూడా ఈ కాంబినేషన్ ఇంకా బాగుంది. సో నిజంగా చాలా సూపర్గా ఉందండి రెసిపీ మాత్రం. సో ఈ అరటికాయ ఈసారి ఇంట్లో అరటికాయ వండినప్పుడో లేకపోతే బఠానీలు వండినప్పుడో కలిపి వండితేనే బాగుంటుంది. ఇక ఊరించే వంటలు చూసిన దాల్ రోల్స్, అలాగే స్వీట్ కార్న్ హల్వా. దాల్ రోల్స్ ఓకే పర్వాలేదు, కానీ మళ్ళీ డీప్ ఫ్రైడ్ ఐటెం. అలాగే స్వీట్ కార్న్ హల్వాలో కూడా మనకు షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ షుగరు ఆయిల్ రెండూ కూడా చిన్నతనంలో మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, చిల్డ్రన్ చిన్న చిన్న పిల్లల్లో, వాళ్ళల్లో కూడా వాళ్ళ బాడీస్లో కూడా మార్పులు బాగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. పీడియాట్రిక్ క్యాన్సర్స్ కూడా బాగా పెరిగిపోయాయండి. మనకు తెలియదు కారణాలు ఏంటి అన్నది, ఇంకా ఎవరు కూడా క్షుణ్ణంగా క్లియర్గా కనిపెట్టలేదు. అంటే దీని వలన క్యాన్సర్ వస్తుందని ఎవరికి కూడా క్లియర్ కట్గా తెలియదు. కానీ పలు కారణాలలో ఒక కారణం డైట్. ఆ ఒక కారణం, డైట్లో ఉన్న ఒక కారణం ఏంటంటే డీప్ ఫ్రైడ్. మరొకటి ఏంటంటే ఒబేసిటీ. సో ఇలాంటి వంటకాలు చూసినప్పుడు మీరు నోట్ చేసుకోండి, నేను నోట్ చేయొద్దు అని చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా దాన్ని మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అంటే నిన్న అప్పడాలు తిన్నాను, ఈరోజు ఇంకొక 4-5 డేస్ 1 వీక్ దాకా గ్యాప్ ఇస్తే మంచిది, అలా మనం ట్రై చేసుకుంటూ ఉండాలి. చాలా మటుకు ఇలాంటి వంటకాలు మనము మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు అండి, లేకపోతే వేరే రకమైన పద్ధతి ఆవిరిలో ఉడికించుకోవడం కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు దాల్ రోల్స్ అంటారా, దాన్ని కూడా మనం ఆవిరిలో ఉడికించి లైట్గా తర్వాత టిక్కీలకి ఎలా పాన్ ఫ్రై చేసుకుంటామో అలా చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఈ రకమైన ఆల్టర్నేట్ థింకింగ్, లాటరల్ థింకింగ్ ఉంటే కూడా మనకు బాగుంటుంది. అంటే ఏంటండి, ఆవిరిలో ఉడికించుకొని ఆ దాల్ రోల్స్ని మళ్ళీ మనం జస్ట్ ఆయిల్ పాన్ ఫ్రైతో ఆయిల్ చేసుకుంటే ఒక స్పూన్ ఎక్కువ ఆయిల్ పడినా ప్రమాదం లేదు. సో ఇలా ఆలోచించుకోండి. అండ్ హల్వా లాంటివి మాత్రం మనం ఇంకా చక్కెరతో కాకుండా ఇంకా దేనితో కూడా చేయలేము. లేకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చు, ఎవరికైతే తాటి బెల్లమో లేకపోతే మామూలు బెల్లమో దొరుకుతుందో వాటితో కూడా చేయండి. సో ఇలా కూడా ఆలోచించచ్చు, డిఫరెంట్గా ఆలోచించి ట్రై చేయండి. షుగర్ రాకముందు బెల్లమే ఉన్నింది కాబట్టి వాళ్ళు, మన పూర్వీకులు బెల్లంతోనే చేసుకుని ఉంటారు కాబట్టి మనం కూడా అలా ట్రై చేయొచ్చు. ఇక ఇవాళ మీరు ఒక చాలా చక్కటి రెసిపీ చూసారండి, అరటికాయ బఠానీ కూర. అది ఎంత పోషక విలువలు ఉన్నాయంటే అంత బాగుంటుంది అనమాట. సింపుల్గా స్టీమ్ చేసి ఆ కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. నోట్ చేసుకొని ట్రై చేయండి.
రాజ్ గారు ఇవాల్ వంటలన్నీ చాలా బాగున్నాయండి ఈజీగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి అలాగే వెరైటీగా కూడా ఉన్నాయి థాంక్యూ మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి అలాగే మీ సలహాలు సూచనలు కూడా మాకు రాసి పంపించండి మా చిరునామా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై బై